రాజమౌళి గారు భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోకి ఒక ఫోను లేకపోతే ఒక మెసేజ్ పెట్టి కలవాలని ఉంటే డైరెక్ట్గా రాజమౌళి గారు ఇంటికి వెళ్ళిపోతారు. ఒక 90% వరకు కూడా, ఒక 10% వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఎదగాలన్నటువంటి ఉత్సాహం ఉంటుంది, రాజమౌళి గారితో సినిమా చేయాలన్నటువంటి ఆతృత ఉంటుంది. ఇది కామన్గా జరిగేటువంటి విషయం. అంత క్రేజ్ ఉన్నటువంటి రాజమౌళి గారు ఏ యాక్టర్ అయినా సరే, ఆ లేడీస్ దగ్గర నుంచి అంటే హీరోయిన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎవరైనా సరే రాజమౌళి గారి సినిమాలో కనిపిస్తే చాలు అని కోరుకునేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి రాజమౌళి గారికి సంబంధించి చిరంజీవి గారు చెప్పినటువంటి విషయం, ఆయన చేసినటువంటి కామెంట్స్ నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే రాజమౌళి గారితో సినిమా చేయాలని నేను కోరుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని చిరంజీవి గారు తేల్చి చెప్పారు. దీనికి కారణం ఏంటంటే దీన్ని నెగిటివ్గా తీసుకొస్తాడు అంటే, ఆయన ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కానీ దీన్ని నెగిటివ్గా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది కొద్ది గొప్ప. దాంట్లో ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే, చిరంజీవి గారు అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఒక సినిమా తీయాలనుకుంటే 3 సంవత్సరాలు దాదాపుగా 2 సంవత్సరాలు సినిమాకి పట్టింది. ఇక ఫ్రీ అంటే ప్రీ ప్రొడక్షన్ అని చెప్పేసి లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు పెడితే అది 3 సంవత్సరం కూడా వచ్చేస్తుంది. ఇంక రిలీజ్ చేసే సమయానికి అది వేరే సెక్షన్ లేదు. అంటే ఇప్పుడు చిరంజీవి గారి వయసు రీత్యా ఇప్పుడు అదే 3 సంవత్సరాలకైతే 2 సంవత్సరాలు తీసుకున్నా కూడా 3 సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నాయి. అంటే టోటల్గా 2 సినిమాలు రిలీజ్ చేసుకొని 3వ సినిమా కనీసం షూటింగ్ అయిపోయేటువంటి పరిస్థితుల్లో మరి పోస్ట్ పోస్ట్